Everybody, right across the whole wide world, for the most part, boy and girl, we come to spread the love. మనసును గెలితేది ప్రేమి, ప్రపంచాన్ని గెలవాలన్నా మనలో ఉండాలి ప్రేమ, ప్రణయంలో తేలాలన్నా మనలో ఉండాలి ప్రేమ, ప్రేమను మనం పొందాలన్నా మనలో ఉండాలి ప్రేమ. ముద్దుల హోలీ ఆడేదు గుర్తుకోవాలి, అనుభవమే చూపించాలి, పెదవులకే పని పెట్టాలి, పడుకందం పని పట్టాలి, శృతి మెత్తని మత్తుల తేలి సుఖ తీరాలే తీరాలి. మదిలో ఉండేది ప్రేమ, అదనుడు చిన్నామా ప్రేమ, అదును పంచేది ప్రేమ, అదును పోయి పేరే ప్రేమ, పర్వంలో పుట్టిన ప్రేమ, ముద్దుల హోలీ ఆడే చూపించుకోవాలి, అనుభవమే చూపించాలి. దేశంలో మాఫియా అనేది ఎంతగా వేలునకు పోయిందంటే అది యంగ్స్టర్స్ కి ఒక ఫ్యాషన్ గా తయారైంది. ఇతని పేరు అర్జున్, తుపాకి ఇతను ఆయుధం, డబ్బు కోసం ప్రాణం తీయటం ఇతని నైజం. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే
డీల్ కంప్లీట్ అయ్యేదాకా వదలదు. అది చిన్న డెలివరీ అయినా సరే, పెద్ద మటర్ అయినా సరే. కాఫీ పబ్ లో పనిచేస్తూ ల్యాప్టాప్ లో డీల్స్ కంప్లీట్ చేయటం ఇతని స్పెషాలిటీ. టోటల్ గా ఇతను ఒక మోడల్ కాంట్రాక్ట్ పిల్లర్. చేసిన పని నీకు ఎవరు ఫోటో ఇచ్చాను, నువ్వు ఎవరిని షూట్ చేశావు? నువ్వు క్షమించాను, అతను అనుకోకుండా మధ్యలో వచ్చాడు. నువ్వు ఏం చేయను, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వన్నా. ఈసారి అతను తప్పకుండా చంపేస్తాను. ఒకే ఒక లాస్ట్ ఛాన్స్. ఛాన్స్ లైఫ్ లో ఎవరికైనా ఒకేసారి ఛాన్స్ వస్తుంది, కానీ నువ్వు మాత్రం చాలా లక్కీ, అందుకే నీకు ఇంకో ఛాన్స్ వస్తుంది. ఓన్లీ 3 షాట్స్ అందించాలి. నా ధ్యానానికి భగ్నం కలిగితే ఏం జరుగుతుందో చేసి చూపించావు. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది, నాకు ధ్యానం కంటే ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. కండలు పెంచటమే కాదు, బుర్ర కూడా పెంచు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఏం నిర్ణయించుకున్నావు? అది కాదు అమ్మారు, నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు. కంటైనర్ అంత పెద్దగా ఉంటాయి, డెలివరీ ఛార్జెస్ అంత ఎక్కువగా ఉంటాయి. కానీ కానీ ఏంటి, 10,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ కంటైనర్ అది. నేను 1% మాత్రమే అడిగాను, అది మీకు లెక్క కాదు. సరైన టైంలో డెలివరీ ఇవ్వడం మామూలు విషయం కాదు. రామ్నాథ్ ఇంకా తక్కువ అమౌంట్ కే డెలివరీ చేస్తాను అన్నాడు అమ్మారు. పాసిబుల్, కానీ మీరు డెలివరీ ఇచ్చినంత పర్ఫెక్ట్ గా మార్కెట్ లో ఇంకెవరు మీకు డెలివరీ ఇవ్వలేదు. సరే, నువ్వు చెప్పిన దానికే అగ్రీ అవుతున్నాను. డీల్ ఓకే, ఎప్పుడు పంపిస్తావు? వారం రోజుల్లో కంటైనర్ రిపోర్ట్స్ మొత్తం నేను మీకు పంపిస్తాను. ఓకే అమ్మారు, డెలివరీ ఎప్పుడైనా జరగచ్చు, మా ఏర్పాట్లలో మేము ఉంటాం. మీ ఏర్పాట్లు మీరు వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో పని ఫినిష్ అయిపోయింది. నువ్వు అర్జున్తో మాట్లాడు, అక్కర్లేదు, నేను మాట్లాడతాను. హలో అర్జున్, కంటైనర్ డీల్ అవుట్ వచ్చింది. వారం రోజులు మేము పని ఫినిష్ చేయాలి,
వెళ్ళాలని అప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది. నాకు ముఖ్యమైన పని ఉంది. నాకంటే మీకు ఆ పని ముఖ్యమా? నేను తర్వాత మాట్లాడతాను. హలో అర్జున్. హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. పొద్దు నుంచి నేను ఫోన్ ట్రై చేస్తున్నాను, నేను లిఫ్ట్ చేయట్లేదు. వచ్చి పోదాం. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్? ఎక్కడికి వెళ్ళాను? నేను ఎంత టెన్షన్ పడ్డాను కదా, సినిమా చూడడానికి వెళ్ళాను, ఎప్పుడు వచ్చాను. సరే, ఇంటికి ఎప్పుడు వస్తాను? నువ్వే చెప్పు, ఎప్పుడు కలవాలి? యాక్చువల్లీ నాకు ఇప్పుడే నిన్ను కలవాలనుంది, కానీ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కలవడం కుదరదు. రేపు ఉదయం 4:00 కలుద్దాం. 4:00? ఎందుకు జాగింగ్ చేయడానికా? అలాగే అనుకోవచ్చు. నాకు తెలిసి జాగింగ్ అనేది గుడ్ ఫర్ హెల్త్ కదా. ఓకే, 4:00 కేవలం ముందు కలవడానికి మాత్రమే. నీకు తెలుసు కానీ నాకు బయట తిరగడం ఇష్టం కానీ. రైట్, రేపు ఉదయం 4:00 సేమ్ ప్లేస్. ఓకే, ఉంటాను. ఇట్స్ ఎ నైస్ ప్లేస్, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కిడ్స్ అండ్ కపుల్స్ అంతా వస్తారు, వాళ్ళు చూస్తే చాలా సరదాగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ రిలాక్సింగ్ ప్లేస్ అన్నారు, కానీ నాకు మంచిది కాదు. నువ్వు ఇలా అందరిలా పబ్లిక్ ప్లేసెస్ లో తిరగడం మన బిజినెస్ అంత కరెక్ట్ కాదు. ఇలాంటి సెటిల్మెంట్ చేసే మనం ఈ సమాజానికి చాలా దూరంగా ఉంది. మనకి బంధాలు బంధుత్వాలు అస్సలు ఉండకూడదు. ఈ విషయం అర్థం చేసుకుంటే మంచిది. ఇంత పొద్దునే నువ్వు నేను ఇక్కడికి రమ్మని చెప్పడానికేనా? రెండు పొద్దున రమ్మ వచ్చు. నువ్వు పనిచేసేది కాఫీ షాప్, నీ చేతిలో ల్యాప్టాప్ ఒకటి, ఇవన్నీ చూసేవాడికి ఇలా చూడమర్ ప్రాబ్లమ్స్ వస్తాయని మనం భయపడుతూ కూర్చుంటే మన బిజినెస్లో ఒక్కడికి కూడా ముందుకెళ్ళా. నా ప్రాణం పోయినా సరే నీ పేరు బయటపెట్టను. నాకు తెలుసు అర్జున్, నువ్వు నా విషయంలో అసలు భయపడక్కర్లేదమ్మర్. ఎందుకంటే పోలీసుల కంటే నేను అన్ని విషయాలను ఒక అడుగు ముందే ఉంటాను కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. యువర్ మై స్వీట్ వెపన్, కానీ అప్పుడప్పుడు వెపన్స్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి, అది చాలా ప్రమాదం. నేనే ఒక ప్రమాదాన్ని, నాకు ప్రమాదం ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ అన్కంట్రోల్. No.
బోర్ అనిపించడం లేదా? నాకు అలాంటిది ఏం లేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఫాలో అవుతున్నాను. చూడచ్చు, నేను నువ్వు కావాలనుకుంటున్నాను. నువ్వు నాకు దక్కే వరకు ఇలా వెంట పడుతూనే ఉంటాను. చూడు, నువ్వు ఇలా నా వెంట పడ్డావంటే తర్వాత చాలా కష్టాలు పడతావు. నువ్వు నాకు పడితే చాలు అనుకునేంత ఈజీ కాదు. పోనీ ఈజీ ఇవ్వాలంటే ఏం చేయాలంటే చెప్పు. నేను వచ్చి ఇంతసేపు ఉంది కనీసం కాఫీ తాగుతావని కూడా అడగలేదు. ఏంటి వచ్చి నువ్వు? వెయిటర్ సార్, కోల్డ్ కాఫీ ఫర్ ద లేడీ. ఓకే సార్, థ్యాంక్స్. ఇట్స్ వెరీ నైస్, దట్స్ వై ఐ లైక్ యూ. ఒక్క నిమిషం, లైన్ మై బాస్. మార్నింగ్ అర్జున్. గుడ్ మార్నింగ్. నువ్వు రెడీగా ఉన్నావు? నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. డెలివరీ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, బీ కేర్ఫుల్. నాకు దీని గురించి నువ్వేమీ కొత్తగా చెప్పక్కర్లేదు అన్నారు. రొటీన్ గా చేస్తున్న పనే కదా. అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే సిటీలో పోలీసు మీద చాలా ఎక్కువైంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా, మన పని మనం చేసుకుంటూ పోవడం మామూలే కదా. డెలివరీ ఇవ్వాల్సిన కస్టమర్ పోవడం ప్రిపాటి. మనం డెలివరీ ఇస్తే మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. పని అయిపోయాక నాకు ఒకసారి ఫోన్ చేయి, తర్వాత ఇంటికి ఒకసారి రా, మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే ఓకే. అరే శ్రీను, డబ్బుల గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కూల్గా ఉండు. ఓకే, ఏమంటావు? Ah!
Help me. Suddenly my car padipoyindi. Okay. Let me see it. Please. My car radiator chedipoyindi. Deeni bagu cheyadam manavalaku kudaradu. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని మీ దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. ఇంతకీ మీ పేరు ఏంటి? ఏం చేస్తుంటారు? నా పేరు షీల. నేను ఒక డాన్సర్ని. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ నవ్వు అంతకన్నా అందంగా ఉంది. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? వింటానికి అయితే చాలా బాగుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఏమంటారు, ఇండియన్ ఆర్ చైనీస్? ఏదైనా ఓకే. వెయిటర్, yes sir. మీకు విషయం చెప్పను, మీలో చాలా టాలెంట్ ఉంది. మీరు మరీ నన్ను మోసేస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాల క్రితమే ప్యాషన్ గా ఉండే నా డాన్స్ ప్రొఫెషన్ గా మారింది. మీరు జాబ్ చేస్తూ సంపాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కూడా, కానీ చాలా మందికి వాళ్ళు చేస్తున్న జాబ్ లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంతకీ మీరేం చేస్తుంటారు?
మన దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం పాపులేషన్. నేను దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు కావాల్సిన డబ్బు వస్తుంది, దేశానికి సమాజానికి మేలు జరుగుతుంది. చాలా ఎక్కువగా, ఎందుకంటే చాలా మంది వాళ్ళు చేస్తున్న జాబ్ ఇష్టం లేకపోయినా ఇష్టపడతారు. ఏదైనా పిల్లవాడి నేను ఇంటి కాఫీ తాగుతాను. మీ కాఫీ చేయడం వచ్చా? పదండి, అయితే మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? ఎవరో మిమ్మల్ని చాలా గాడిలో ప్రేమిస్తున్నట్టున్నారు, లేకపోతే ఎందుకని పూలు పంపిస్తారు? ఇంటికి పూలు ఎవరు పంపించారు? మా ఫ్రెండ్ పంపించాడు. What are you saying? Happy birthday! Thank you. Arjun, can you use your washroom, please? Please. Coffee tata, huh? Poor Arjun. నీ కార్ ఆపి లిఫ్ట్ అడిగిన కన్నా నీతో పాటు హోటల్లో డిన్నర్ చేసింది. ఆ తర్వాత నీ ఇంటికి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా నాకేం కావాలో? అంటే ఇప్పుడు నేను చెప్పగా ఇక్కడ పోయింది, అది కూడా నన్ను చెప్పుకుంటావా? అర్జున్, ఇవాళ బెడ్ పై నుంచి ఇంకా లేచినట్లే. సారీ, ఇవాళ కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అయిందా? ఇంకొంచెం లేట్ అయితే లంచ్ టైం అవుతుంది. సో హౌస్ పార్టీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. మరి ఆ అమ్మాయి? అమ్మాయి? ఏ అమ్మాయి? ఓ పని చేయ అర్జున్, నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది. ఏం యాక్టింగ్ చేస్తున్నావు తెలుసా? ఆ అమ్మాయి గురించి నీకేనా తెలుసు అన్నారు? రాత్రి పార్టీలో ఏమేం జరిగిందో నాకు అంతా తెలుసు అర్జున్. అర్ధరాత్రి వెన్నెల్లో ఓ అందమైన అమ్మాయి నేను లిఫ్ట్ అడగడం, తన కారు పాడవడం, ఇదంతా నిజం అనుకుంటున్నావా? కాదు అర్జున్, అదంతా నేను చాలా ప్లాన్డ్గా నీకు థ్రిల్ ఉండాలని నేనే అరేంజ్ చేశాను. చూడు అర్జున్, ఒకవేళ నేను నీకు డైరెక్ట్గా చెప్పాను అనుకో, నువ్వు వద్దనేస్తావు. అందుకే నేను ఈ రూట్లో అరేంజ్ చేశాను. నీ పుట్టినరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉండాలనుకున్నాను, అందుకే ఇదంతా చేశాను. సరే కానీ వెళ్ళి అమ్మాయితో ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ డబ్బులు ఎప్పుడు పంపిస్తావు? రెండు రోజుల్లో పంపిస్తాను. ఓకే, బాయ్. ఏం సంజయ్, ఎలా ఉంది? మనం కలిసి చాలా కాలం అయింది. కొత్తగా జీన్స్ ఏమైనా చేస్తున్నా? ఏంటి విషయాలు? పదా, అలా వెళ్ళి కూర్చోమాట. ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది సంజయ్. నాకు ఆనందంగానే ఉన్నాను. ఏంటి నీ బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? చాలా కాలానికి దయచేసి నాకు ఏమైనా పని ఉందా? నీతో మాట్లాడే పని ఉంది, కానీ విషయం ఏంటో చెప్పు. నాతో ఏమంటున్నాను? మరేం లేదు, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వీడున్నాడని ఆలోచిస్తున్నావా? వీడి నా అసిస్టెంట్, నా రైట్ హ్యాండ్ నెట్వర్క్. నాకోసం తన ప్రాణాలు ఇమ్మల్ని ఇస్తాడు, అవసరమైతే ప్రాణాలు తీస్తాడు కూడా. సరే, నేను నీతో కలిసి పనిచేద్దాం. ఒక డీల్ తీసుకొచ్చాను. నాకు తెలిసిన ఒక బిల్డర్ ఉన్నాడు, అతను ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ని మీ ఏరియాలోనే కట్టాలి అనుకుంటున్నాడు. కాకపోతే ఆ ప్లేస్ లో కొన్ని గుడిసెలు ఉన్నాయి, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటుంది ఆ ప్లేస్ ని. ఎందుకు ఖాళీ చేస్తారు? వాళ్ళని మనం ఖాళీ చేయిస్తాం.
వచ్చే డబ్బుల్లో నువ్వు నేను 50-50 చేసుకున్నాను. స్టాప్ ఇట్. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. నేనేంటో తెలిసి నా దగ్గరికే వచ్చి నా ఏరియాలో మనుషుల్ని ఖాళీ చేయించడానికి నాతోటే బేరాలాడతావా? ఈ సంజయ్ నీడలేని వాడికి నీడని కల్పిస్తారే గాని డబ్బు కాసేపడి ఉన్న చోటు నుండి బయటికి వెళ్ళేవాడు పేదవాడి కొట్టకొట్టి బతకడి సంజయ్. ఈ ముక్కను బయట ఉంటే ఈ పాటికి ఏం పర్లేదు సంజయ్ భయ్య, నీకు ఈ డీల్ ఇష్టం లేకపోతే వదిలేసాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే మళ్ళీ కలుద్దాం. గుడ్ బై. జరిగింది జరిగినట్టు చెప్పానంతే. సరే సరే అతని గురించి చెప్పండి. తనకి చాలా ఇష్టం, అందులో కూడా ఉంటాడు. సరే కానీ మళ్ళీ అతను ఎప్పుడు కలుస్తున్నావు? నాకు కూడా అతను మళ్ళీ కలవాలనే ఉంది. ఇలా తన గురించి మాట్లాడుకుంటూ పోతే అసలు టైం తెలియదు. నాకు చాలా పని ఉంది. ఓకే, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. మీరు కూడా ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా తొందరగా హాస్టల్కి వెళ్ళండి. బాయ్. బాయ్. హాయ్. హాయ్. గుడ్ టు సీ యు. నువ్వు ఇక్కడ షో చూడడానికి వచ్చావా? లేదు, నేను కలవడానికి వచ్చాను. నన్ను పిలవడానిక? ఐఎమ్ ఫ్లాటర్డ్. నన్ను కలవాలంటే ఖర్చు అవుతుంది. కిందటిసారి ఖర్చు అంతా మీ బాస్ ఇచ్చాడు, మీరు ఈసారి ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను. ఇంట్రెస్టింగ్. రోజుకి 25,000 అవుతుంది. ఇస్తావా? డన్. 20 రోజులు నా పేరు ఉంటుంది. బయలుదేరదాం పద. ఆఫర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ 20 రోజులు మీతో గడపాలంటే నాకు కుదరదు. అది మీకు కూడా వర్కౌట్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ స్పెండ్ వన్ డే విత్ యూ. ఓకే. జీవితంలో చాలా మంది చేశాను, కానీ నువ్వు అలా అనిపించట్లేదు. నీకు నాతో ఏదో చెప్పాలని ఉంది, నాకు అది వినాలని ఉంది. అందుకే నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇంతవరకు ఎవరితో నేను మాట్లాడలేదు. సరే, ఇక నీ ఇంటికి వెళ్దాం కదా. ఎవట్రా వాగింది? ఎందుకు వాళ్ళు అడుగుతున్నాను కదా, చెప్పు. నన్ను ఎంతో మంది అలర్ట్ చేస్తారు, కానీ నాకు ఎప్పుడూ ఎవరి మీద కోపం రాదు. కానీ నాకు వస్తుంది. గాడ్, వెరీ డిఫికల్ట్ మ్యాన్. ఏం చేస్తూ ఉంటాను? ఇదేగా నువ్వు నేను అడిగేది. నీ గురించి నేను తెలుసుకోవాలనుకోవడం తప్పనుకుంటున్నావా? తప్పకుండా తెలుసుకోవచ్చు. మరైతే చెప్పు, నాకు వినాలని ఉంది. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు కాదు, సమయం తప్పకుండా చెప్పు. ఇప్పుడే చెప్పొచ్చు కదా, మళ్ళీ సమయం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు. సరే, ఇప్పుడు నేను ఏం కోర్స్ చేయను. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు. నువ్వు
చేస్తుంది. నీ గురించి అడిగితే ఏమి చెప్పనంటావు, కానీ మన ఇద్దరు మాట్లాడాలంటావు. మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడుకున్నావు? నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని, డబ్బు కోసం మనుషులు ప్రాణం తెస్తూ ఉంటాను, కేవలం డబ్బు కోసం. నా గురించి తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నేను ఒక క్యాబరీ డాన్సర్ని, షోకు వచ్చిన జనాల కోసం నా అందాన్ని ఆరాధిస్తాను. వాటి కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేస్తారు. మరి నేను అలా చేయటం నీకు అభ్యంతరం లేదా? అలా అయితే నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ కేర్, ఇట్ డజంట్ మ్యాటర్. It really doesn't matter. చతుర్భుజం ప్రసన్నవదనం చాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం. అడగక్కర్లేదు, నీకు దండం పెడతాను మహాప్రభు, నాకు ఆకలి వస్తుంది. ముందో పనిచేస్తావా? సిబిఐ కప్ చెప్పినంత మాత్రం మనం చేయాల్సి కొన్ని చేతులు మనిస్తాము. అంతగా అవసరం అనుకుంటే కొన్నాళ్ళు అండర్గ్రౌండ్ కొనిస్తాను, తిరిగి వచ్చాక మళ్ళీ మామూలు. అవునండి, అర్జున్ చెప్పేది ఎందుకు కరెక్ట్ కాకూడదు? ఎందుకంటే సిబిఐ వాళ్ళ దగ్గర మన గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఎక్కడున్నా వాళ్ళు వచ్చి పట్టేస్తారు, కాబట్టి వాళ్ళని లేకపోవడం మంచిది అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ బ్యాడ్ థాట్. వాడిని లేపిస్తే వాడి ప్లేస్ లో ఇంకొకటి రావడం గ్యారంటీ ఏంటి? ఇది ఇక్కడితో ఆగిపోయే మ్యాటర్ కాదు కదా. ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం. అర్జున్, అటాక్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది. కింద ఆఫీసర్ ఎంతమంది వస్తే అంతమందిని లేపాడు, వచ్చినోని వచ్చినట్టు లేపేశామనుకో, ఎంతటి వాడైనా మళ్ళీ ఆ పోస్ట్లోకి రావడానికి భయపడతాడు. మనకు కావాల్సింది కూడా అది. అనుభవంతో చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయి. నువ్వు చెప్పే ప్రాసెస్ ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇంకేమీ ఆలోచించుకో,
సిబిఐ ఆఫీసర్ అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేసేసాయి. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఆల్ ది బెస్ట్ అర్జున్. అక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతాం? వెళ్ళడానికి వేరే దారి ఉంది. వేరే వేరే ఎక్కడ ఉంది? రండి చూపిస్తాను. కలిగి వెళ్తున్నావా? అర్థం చూపిస్తాను. మా ఆఫీస్కి వచ్చావా? భూమి సర్వే చేయడానికి వచ్చావా? ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు. ఏంటంటే నిన్ను అడుగుతున్నా. ఏంటిది? నేను విన్నాను కదా సార్. డోంట్ వరీ సార్, రిలాక్స్. ఏంటా రిలాక్స్ అయ్యేది? ఏముంది అక్కడ? సిటీలో అరాచకాలు మరీ ఎక్కువైపోయారా? రోజు ఏదో ఒక మాట జరుగుతూనే ఉంది. అవును, ఏం చేస్తావు? See you.
Arjun. It's okay. You're a mafia, Arjun. You can go to the murder of Chester. కాదు, అది నీ ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. నథింగ్ అబౌట్ యువర్ లైఫ్ ఇస్ పర్సనల్. నేనేం చెప్తానో అది మాత్రం చేస్తే చాలు. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఒక యంత్రం లాగా నువ్వు అనుసరి, కేవలం ఒక యంత్రం లాగా నువ్వు పనిచేయాలి. నీకు యంత్రంగా ఇన్నాళ్ళు నేను నీతో కలిసి పనిచేస్తున్నాను అనుకున్నాను. నువ్వు నాతో కలిసి పనిచేయట్లేదు, నా కింద పనిచేస్తున్నావు. ఇస్ దట్ క్లియర్? స్నేహం వేరు, పని వేరు, రెండింటికి ముందు పెట్టకూడదు. స్నేహం అంటే అర్థం తెలిసిన వాడు స్నేహితులతో ఈ విధంగా మాట్లాడు. చూడర్జుని చూస్తూనే ఉన్నాను అమర్. ఇకపై నువ్వు చెప్పిన పనిని చేయాలంటే అది నా ఇష్ట ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని తెలుసుకో. నువ్వేమంటున్నావు అర్జున్? ఇందులో అర్థం కాకపోవడం ఏముంది? ఒకసారి మిషన్ పాడైపోయిన తర్వాత అది బాగే వరకు ఎవరి మాట ఉంది. ప్రస్తుతానికి అర్జున్ అనే మిషన్ రిపేర్ లో ఉంది. జస్ట్ ఇప్పుడే. ఓకే, అర్జున్, అర్జున్ ఆగు, అర్జున్ కూర్చో, కమ్ ఆన్ కూర్చో, ఇలా కూర్చో. అర్జున్ ఏమైంది నీకు? అడుగుతున్నాను కదా చెప్పు. అడుగుతున్నాను కదా అర్జున్, ఏమైందో చెప్పు. నేను మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. మన ఫ్యూచర్ గురించా? నువ్వు లాంటి వాళ్ళకి కొత్తగా ఫ్యూచర్ అంటూ ఏముండదు అర్జున్. మనం క్రియేట్ చేసుకోవాలి.
ఎక్కడికెళ్ళిపోతాం? అంతకుండా పెళ్లి ఎలా చేసుకోవాలని ఆలోచించిన శీల, నేను బాగా చూసుకుంటాను. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నన్ను నమ్ము శీల. నన్ను నమ్ముతున్నాను అర్జున్. నాకు 2 రోజులు టైం, అన్ని ప్లాన్ చేస్తాను. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు నిషాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నానా లేదా? నీకోసం నా జీవితాన్ని దారిపోస్తాను. ఏం కావాలో అడుగు నిషాను, ఏం కావాలో ఇస్తాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. ఆ రోజు అందరి ముందు మరి అర్జున్ ముఖ్యమేనో? నీకు ఎలాగైనా అర్జున్ మీద ప్రేమ ఎక్కువే అన్నారు. విల్ యూ స్టాప్? నువ్వు ఇప్పుడు మాట్లాడే అర్జున్ గురించి అయితే వెంటనే ఆపేసాయి. రైట్ నౌ నా మీద కోపడతావు ఎందుకు అని బయట అందరు అనుకున్నదే చెప్తున్నాను. నువ్వు జూప్ చేయట్లేదు. నీకు ఇప్పుడు తెలియదులే, వాడు ఏదో ఒక రోజు మోసం చేస్తాడు, అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకన్నాను. నాకు అర్జున్ పూర్తి నమ్మకం. నువ్వు నమ్మకాన్ని కోల్పోయే రోజు ఎప్పుడొకప్పుడు వస్తుందిలే. ఎందుకంటే నమ్మని నన్ను మోసం చేయటం చాలా ఈజీ కదా. జాగ్రత్తగా ఉండు. నీ నుంచి కోసమే చెప్తున్నాను. అర్జున్ నా చేతిలో తయారైన ఒక వెపన్, ఆ వెపన్ ఎలా డ్రైవ్ చేయాలో నాకు బాగా తెలుసు. అది పాడైతే బాగు చేయడం కూడా తెలుసు. ఒకవేళ ఎదురు తిరిగి ఉంటే దాన్ని అంతం చేయడం కూడా తెలుసు. సంజయ్ భాయ్ తీసుకో. సంజయ్ భాయ్, నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు రాకేష్. ఏమైంది? నువ్వు తప్పుగా అర్థం చేసుకోవు కదా. చెప్పరా? మొహమ్మద్ అమీర్కి మన యజమాని ప్రేమిస్తే ఆ విషయాన్ని వాళ్ళకి వెంటనే చెప్పేయాలి, లేదంటే వాళ్ళని ఎవరైనా ఎగరేసుకెళ్ళిపోతారు. అందుకే నీ మనసులో ఉన్న విషయాన్ని వెంటనే చెప్పేసాయి. ఎవరితో? షీలాతో. షీలాతో నేను రోజు మాట్లాడుతున్నాను కదా భయ్యా. నేను మాట్లాడేది దాని గురించి కాదు, నీ మనసులో ఉన్న విషయం గురించి. అదే షీలాపై నీకున్న ప్రేమ గురించి. ఓ నీ ఎంకమ్మ, నేను మాట్లాడతాను లేరా? లేదు, నువ్వు ఎప్పటికీ మాట్లాడలేవు. నీ తరఫున నేను మాట్లాడతాను, లేదంటే షీలా నీకు దక్కదు. నేను నసెక్కువైపోయిందా? అది ప్రేమ సంబంధించింది. చెప్పినట్టు ఈజీ కాదురా. అయినా షీలా మన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? తను ఇక్కడ పనిచేస్తుంది. కొంచెం అర్థం చేసుకోరా. నన్ను అర్థం చేసుకో. షీలాతో చెప్తానని ప్రామిస్. ప్రామిస్. వెళ్ళు రాకేష్, వేడిగా తింటాను నాన్న తీసుకురా. సరే భయ్యా. నువ్వు చాలా బాగా పాడుతున్నావు సంజయ్, నాకు నీ వాయిస్ నచ్చింది. వుడ్ యు లైక్ టు డాన్స్ విత్ మీ? సంజయ్, అది నాకు చోచిన పనుంది, నేను తర్వాత కలుస్తాను. హాయ్ అర్జున్. హాయ్. సారీ ఐ లేట్. ఇట్స్ ఓకే. లేడీస్ జనరల్ గా చెప్పుకుంటానికి రారు. నేను నిన్ను ఎలా కలవాలని ఆలోచిస్తున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఐ రియల్లీ సర్ప్రైజ్. నువ్వు నన్ను ఇంటికి రమ్మని పిలవటం నాకు ఇప్పటికీ నమ్మశక్యమే లేదు. సరే, ఇంటికి ఎందుకు పిలిచావో చెప్పు. ఏం తీసుకుంటా? నా థ్యాంక్స్. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇంతకుముందు నీతో ఎవరు మాట్లాడారు? చూ, నువ్వు చాలా మంచి అన్నది, కానీ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకున్న ముందుకు వస్తే నేను ఇంప్రెస్ అయిపోతాను అనుకోవడం అబ్సల్యూట్లీ రాంగ్.
ఇదే కాదు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనిపించాను. చూడు, ఇది చాలా మోడల్ అన్నది. నువ్వు నేను సరదాగా ఎప్పుడైనా కలవచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో ఇంతకన్నా ఎక్కువగా నేను ఆశించకూడదు. చూడు, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యి అర్జున్, అది ఆ మంచి అబ్బాయిని ఇది ఎందుకు కాకూడదు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నాకు తెలిసి నేను మాట చెప్తాను బాధపడతానని, కానీ కొన్నాళ్ళకి అన్నీ మర్చిపోయి నువ్వే హ్యాపీగా ఉంటావు. అర్జున్ నేను నిజాయితీ చూస్తుంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ప్రైవేట్ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. జీవితంలో నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను మాత్రం మర్చిపోకు. అర్జున్, ఒక డెలివరీ ఇవ్వాలి. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన పనులు నేను చేశాను, కానీ ఇక నుంచి చేయాలంటే కొంచెం ఆలోచించాలి. ఇది సేను అలాంటిది ఏం లేదు. మరింకేంటి? నీ మాట పేరు చాలా తేడాగా ఉంది అర్జున్. నేను నిత్యం కలవాలి. సారీ, కలవడం కుదరదు. అని నాకు వెళ్ళి మనం లంచ్ టైంలో కలుస్తున్నాం, నువ్వు వస్తున్నావు. తెలుసు అర్జున్, చదువుకునే ప్రతి ఒక్కడు తన ప్రతిభ వల్ల పాస్ అయ్యాను అనుకుంటాడు, కానీ దాని వెనకాల తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల కృషి ఉంటుందని తను అస్సలు గమనించడు. ఎందుకంటే నేను కష్టపడి చదువుకున్నాను అందుకే పాస్ అయ్యాను అని అనుకుంటాడు. ఒకసారి ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడు చూడు, అప్పుడు తెలిసి వస్తుంది తన వెనకాల ఉన్నవాడు. చూడు అర్జున్, ఇది నేను మీ మంచి కోసం చెప్తున్నాను. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా కూడా నా తమ్ముడు లాంటి వాడివి. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట నీకు రేపు ఉపయోగపడుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. తీసుకో అర్జున్, నీకెప్పుడు మనసు బాగుంటుందో అప్పుడే చెద్దు. కానీ చూసావా, వాడు గన్ను విసిరి పారేశాడు. నేను దాని గురించి బాధపడట్లేదు. మన దగ్గర ఉన్న తుపాకీ పాడైపోయింది అనుకోను, వెంటనే ఇంకో తుపాకీ కొనుక్కుంటాం కదా.
విషయాలు నమ్మకం పెట్టుకోను. మనం చేసే బిజినెస్ లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. సంజయ్కి ఫోన్ చేసి వీడి మీద ఒక అన్నేసి ఉంచమని చెప్పు. హలో సంజయ్ భయ్య, ఎక్కడున్నా? ఎలా ఉన్నా? బాగున్నానమ్మా, బాగున్నాను. నన్ను బాగున్నావా అంటూ చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారు. సరే కానీ అదంతా వదిలే, విషయం ఉంటే చెప్పు. నేను ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను సంజయ్ భయ్య, నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా చెప్పు. ఎందుకంటే మన ఇద్దరం చేసే బిజినెస్ ఒకటే, మనం వెళ్ళే దారి ఒకటి. మన ఇద్దరు దారులు ఒకటా? అది ఎలా అవుతుంది? షీల నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ షీల ఇంకొకరిని ప్రేమించింది. నువ్వు కోరుకుంటున్న షీల నీకు దక్కాలి, దాన్ని ప్రేమించే అర్జున్ నాకు దక్కాలి. ప్రస్తుతానికి నేను మా ఊర్లో ఉన్నాను, రెండు మూడు రోజుల తర్వాత బయలుదేరి సిటీకి వస్తాను. అప్పుడు చూద్దాం. ఎవరు చెప్పినా నేను నమ్మను, నా కళతో స్వయంగా చూస్తే నేను నమ్ముతాను. ఓకే, నువ్వు వచ్చే వరకు ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. మీగా నేను త్వరగా వచ్చేసాయి. బాయ్ సంజయ్. ఓకే అర్జున్, బాయ్, ఆల్ ది బెస్ట్. శీలం జాగ్రత్తగా చూసుకోండి. శీల అక్కడరా. అర్జున్ ఎక్కడున్నా? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అండి. నా లగేజ్ తీసుకొచ్చావా? తీసుకొచ్చేసాను, రావండి. ఇది నా బ్యాగ్ కాదు. దిస్ నాట్ మై
బాయ్ బాయ్. సడన్గా నీకు ఇంత డబ్బు ఎక్కడిది? మన జీవితంలో హ్యాపీగా సెటిల్ అవ్వాలంటే చాలా డబ్బు కావాలి శీల. అందొచ్చిన అవకాశం వదులుకోవడం చేతగా వాడు చేసే పని. సరే బాబు, నేను తెలియక అడిగాను. సంజయ్ నువ్వు క్షమించు, నీకు బ్యాడ్ న్యూస్. అర్జున్ శీలాన్ని తీసుకుని ఇక్కడికో పారిపోయాడు. పాపగాను మన వాళ్ళిద్దరూ చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళిద్దరిని చంపేశాడు. నేను నీకు ముందే చెప్పాను. సరే కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? లేదు, వాళ్ళు మనం తప్పించుకొని ఎంతో దూరం పారిపోలేరు. వాళ్ళు ఇంకా సిటీలోనే ఉంటుంటారు. లేదు రాకేష్, వాళ్ళిద్దరూ సిటీ వదిలి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు మన వాళ్ళందరినీ తీసుకొని నన్ను ఫాలో అవ్వు, వీట్ ద పని. అర్థమైనా? సరిపోయింది. ఇప్పుడు మనం వాడిని పట్టుకోకపోతే ఆ బజార్ దానికి వాడు బలైపోతాడు. స్టాప్ ఇట్ అమ్మ, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడేది నా షీలా గురించి అని తెలుసుకో. ఐమ్ సారీ, నీకు షీలా అంటే అంత ఇష్టం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జున్ గారు నా దగ్గర పనిచేసే ఒక కూలి వెదవ లాంటి వాడు. అలాంటి కూలి వెదవలు ఎంతమంది కావాలంటే అంతమంది నాకు దొరుకుతారు. కానీ షీలా మాత్రం నీకు చాలా స్పెషల్. ఒక్కసారి కనుక మిస్ అయ్యావనుకో లైఫ్ లో మళ్ళీ నువ్వు తన్ని పొందలేవు. కాబట్టి వాళ్ళిద్దరిని పట్టుకో. చూడమారు, అర్జున్ అన్న వాడు నీ ప్రాబ్లం, వాడి గురించి నువ్వు చూసుకో. మాకు కావాల్సింది షీలా. అర్థమైంది వాస్తవం, అర్జున్ అనేవాడు నా ప్రాబ్లమే. కానీ వాడిని ప్రాణాలతో గానీ శవంగా గానీ పట్టిస్తే మీకు ఏం కావాలంటే చేస్తాను. నాకు మాత్రం వాడు కావాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు. సరే, అర్జున్ గారి సంగతి నాకు నేను చూసుకుంటాను. నేను కూడా నా మనుషులను పంపిస్తాను. రేపటి నుంచి వెతుకుదాం. రేపు కాదు, ఇప్పుడే. రాకేష్ బడదేయండి. సంజయ్ చాలా మంచివాడు, నేను వెళ్ళి కొంచెం మాట్లాడిస్తాను.
చేశావు శీల? ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కదా. నువ్వు ప్రేమించవచ్చు సంజయ్, కానీ నేను నిన్ను ప్రేమించాలని లేదు కదా. నన్నుతో చనువుగా ఉండి నిన్ను ఒక స్నేహితుడిగా అనుకుని తను నువ్వు అలా అర్థం చేసుకున్నావని. నేను పాద సంజయ్నైంది ఈ పాటకి నేను షూట్ చేసామని, కానీ ఇప్పుడు నేను అలా చేయలేదు. ఎందుకంటే నిన్ను ప్రేమించాను కాబట్టి. ఐ కాంట్ షూట్ యూ. నేను నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టాను. చంపేస్తావా? చంపే. నువ్వు నన్ను చంపేసిన తర్వాత షీల అన్యం ఉంటుంది అనుకుంటున్నావా? నిన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? అది జరగని పని. సెంటిమెంట్ దిగొట్టేలా పడే భయ్యా. వాళ్ళు అన్న వదిలేశాం. రే రాకేష్, వాళ్ళిద్దరిని కాల్చిపడటం పెద్ద విషయమే కాదురా. నీకు తెలుసలేదు నిజమైన ప్రేమికుడు ఎప్పుడు తన ప్రేయసి బాగుండాలని కోరుకుంటాడురా. ఇంతకాలం తర్వాత నిన్ను కలవటం చాలా సంతోషంగా ఉంది అర్జున్. నువ్వు చెప్పేది వింటుంటే ఇప్పుడు నాకు చాలా పని ఉన్నట్టుంది. సరే, నా స్నేహితుడి కోసం నేను ఆమాత్రం చేయలేనా? పెళ్లి విషయంలో నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు, అదంతా నేను దగ్గర నుండి చూసుకుంటాను. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. మనలో మనకు థ్యాంక్స్ లేదు అర్జున్. నువ్వు హ్యాపీగా ఉండు. బాయ్. Ha ha ha!
కిరాయి గుండాలను సప్లై చేసే సప్లైయర్వి. అర్జున్ గారు ఎక్కడ ఉన్నాడో చెప్పు. నాకు తెలియదు. చూడు మణిగారు, వాడిని పట్టుకోవడం నాకు పెద్ద విషయం ఏం కాదు, కానీ నువ్వు చెప్తే నా పని కాస్త ఈజీ అవుతుంది. మర్యాదగా చెప్పు, ఎక్కడున్నాడు అర్జున్? ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకేం తెలియదు. ఒకవేళ తెలిసినప్పుడు నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, నీ ఇష్టం. చెప్పిన దాన్ని బట్టి అర్జున్ ఈ ఏడాదిలో ఎక్కడ దాక్కుని ఉంటాడు.
కమన్ శిలా, భయపడకు, నువ్వు ఉన్నావు కదా, మనసు తొందరగా ఉంటాయి. నేను తలుచుకుంటే ఆ బుల్లెట్ని డైరెక్ట్గా నీ గుండెల్లోకి దించి ఉండొచ్చు, కానీ నేను నిన్నంత ఈజీగా చావని వినొచ్చాను. తలుచుకున్నాను ఇప్పుడే డైరెక్ట్ గా చంపి పారేయగలను, కానీ నేను కూడా నేను అంత ఈజీగా చాలాసార్లు చెప్పాను గుర్తుందా, మన ఈ మాఫియా దందాలో ప్రేమలు పెళ్లిళ్ళు ఉండకూడదని.
కానీ నువ్వు నా మాటలను పట్టించుకోలేదు. కేవలం ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి కోసం నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. ఏ అమ్మాయి కోసం అయితే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావో ఆ అమ్మాయి నీకు జీవితాంతం కలిసి ఉంటుంది అనుకుంటున్నావా? అస్సలు ఉండదు. డబ్బు కోసం ఎప్పుడొకప్పుడు నిన్ను కూడా వదిలేస్తుంది. షూట్ చేయ అర్జున్, నువ్వు నన్ను షూట్ చేయను. నన్ను షూట్ చేయడం నీ వల్ల కాదు, నా చేతిలో తయారైన ఆయుధాన్ని నువ్వు, నేను చెప్పినట్టు పనిచేసే ఒక మిషన్ ని నువ్వు. షూట్ చేయ అర్జున్, కమాన్ షూట్ మీ. నన్ను వెతుక్కుంటూ వచ్చి మీ చావు నువ్వు కొని తెచ్చుకున్నావు.